సంకల్ప యాత్రకు ఆరేళ్ళు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని నగరంలో వ్యాఖ్యానించారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అని అన్నారు नमस्ते अस्सलाम वालेकुम मरी जगनमोहन रेड्डी गारु प्रजा संकल्प यात्रा मरी नवंबर 6 तारीखन 2017 लो स्टार्ट चेयडम जरिगिंदी अप्पुडु प्रजा आदरणतो जगनमोहन रेड्डी गारु ई रोजु सीएम अय्यि मरी प्रजल आदरण तीसुकुन्न तर्वात 3648 किलोमीटर्लु मरी पादयात्र चेसि प्रजलतो ममेकमैन नायकुडु जगनमोहन रेड्डी गारु గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజ మరి ఆ యాత్ర చేసినప్పుడు అదే విధంగా స్పందన నుంచి 2004 లో ఆయన సీఎం అవడం జరిగింది అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి మరి ఆయన సీఎం అయిన తర్వాత ఏ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తి చేసి ప్రజలతోనే ఉండే విధంగా ప్రజల నాయకుడు అని అనిపించుకున్న నాయకుడు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట చూసినా కూడా అదే స్పందన ఇప్పటికి కూడా ఉంది అదే మరి ప్రజలు రాబోయే కాలంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడు ఉంటాము ఎందుకంటున్నారంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన తీసుకొని వచ్చిన సంక్షేమం మీద ఉన్న నమ్మకం ఆయన తీసుకొని వచ్చిన అభివృద్ధి మీద నమ్మకం ప్రజా నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము కాకుండా ప్రతి చోట కూడా ఏ విధంగా ఆయన ప్రజలకు ఇంకా ఏం చేయగలని ఆలోచించి మరి నవరత్నాలు కానీ లేకపోతే ఏ విషయమైనా కూడా ప్రజల కోసం ప్రజలతోనే ప్రజల వెంటే అని చెప్పే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్ర అంటే ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి మాత్రమే ఉంది అదే కొనసాగిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఈరోజు మరి పది చోట్ల కూడా ప్రతి చోట కూడా ఒక పండగ వాతావరణంగా మరి సృష్టించి నాయకులు కార్యకర్తలు అందరూ మరి ఈరోజు గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో కూడా సీఎం చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ని ముందంజలో తీసుకెళ్తామని ప్రజలందరూ పట్టం కట్టుకుంటారు